దివంగత కోట శివరామయ్య జ్ఞాపకార్థం జనవరి 6-7 తేదీలలో రాష్టస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యకులు కోట సూర్యనారాయణ తెలిపారు. టోర్నమెంటును పురస్కరించుకుని నెల్లూరు నగరం పీఎంఆర్ హైస్కూల్లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట సూర్యనారాయణ, పలువురు వక్తలు మీడియాతో మాట్లాడారు. కోట శివరామయ్య బ్యాడ్మింటన్ రాష్టస్థాయి టోర్నమెంటుని నెల్లూరులో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా తండ్రి శివరామయ్య జ్ఞాపకార్థం గత 7 ఏళ్లుగా ఈ టోర్నమెంటుని నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 4వ తేదీన ఎంట్రీ ఉంటుందని, అలాగే 6-7 తేదీలలో టోర్నమెంటు జరుగుతుందన్నారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం వస్తున్నా, సంక్రాంతి పండుగ వస్తున్నా, క్రీడాభిమానులు గుర్తుండేది ఏముందంటే కోట శివరామయ్య బ్యాడ్మింటన్ టోర్నమెంట్. కోట శివరామయ్య రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత 7 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని ముందు జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి తర్వాత సౌత్ ఆంధ్రగా స్టార్ట్ అయ్యి తర్వాత గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కానించి విశాఖపట్నం వరకు ఇటు చిత్తూరు నుంచి ఎంతోమంది క్రీడాభిమానులు రావడం, క్రీడాకారులు రావడం, పాల్గొనడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కూడా 2024లో అదేవిధంగా కోటా శివరామయ్య గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను. మా నాన్నగారు ఎప్పుడు క్రీడలంటే ఆయనకు బాగా ఇష్టము. దాని గురించి మా నాన్నగారు చనిపోయిన తర్వాత కిస్టేజ్ అయిన తర్వాత నేను ఈ టోర్నమెంట్ని గత 7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. ఆయన ఒకటే చెప్పేవాడు, మనం ఎంత సంపాదించామని కాదు, కానీ ఏదైనా కానీ ప్రజలకి ఏదో ఒకటి తోడ్పాటు ఉండాలా, అంటే క్రీడల మీద ఆసక్తి ఉంది కాబట్టి నేను క్రీడల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మిత్రులు కూడా వస్తున్నారు, చాలామంది పాల్గొంటున్నారు. ఈ 2024లో 150 జట్లు పైన వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు, అన్నా పండుగ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, కానీ మన టోర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారని. కానీ ఏంటంటే మన ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఎక్కువ మేము శనివారం ఆదివారమే చూస్తుంటాం. ఏంటంటే చాలామంది వ్యాపారస్తులు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళందరూ పాల్గొనాలంటే దూరం నుంచి రావాలంటే వీక్ డేస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి శనివారం ఆదివారం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ వస్తుంటాము. ఈ ప్రోగ్రామ్కి చాలామంది మిత్రులు కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్గు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారి పేరు మీద ఒక ఈ టోర్నమెంట్కి సంబంధించి ఒక ప్రైజ్ మనీ కూడా, ఫస్ట్ ప్రైజ్ ఒక 25,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 15,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 7,000 రూపాయలు, 5వ బహుమతి 5,000 రూపాయలు ఇస్తున్నాము. ఈ నగదు బహుమతితో పాటు మెడల్స్ కూడా వేస్తున్నాము. అలాగే డిఫెన్స్కి అఫెన్స్కి కూడా సపరేట్గా బహుమతులు ఉంటాయి. వాళ్ళు కూడా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా ఆడి డిఫెన్స్ అయ్యి ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా ప్రత్యేక బహుమతి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాతోటి ఈ కార్యక్రమం ఏమి నిర్వహించాలంటే ముఖ్యంగా కావాల్సింది మాకు పీడీలు, పీఈటీలు, మిత్రులు, మా జాలీ ఫ్రెండ్స్ సభ్యులందరూ ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనం నిర్వహిస్తామా, దీనికి దిగ్గురంగా ఎప్పుడు చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు. దానికి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని బాగా సపోర్ట్ చేయాలని చెప్పి మిత్రులందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కోట శివరామయ్య రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఈ నెల 6వ తారీఖున స్టార్ట్ అయ్యి 7వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇది స్థానిక రంగనాయలపేట పీఎంఆర్ హైస్కూల్లో జరుగుతుంది. ఎప్పటిలాగానే సాయంత్రం ఫ్లడ్ లైట్ వెలుతురులో, లైట్ల వెలుతురులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి ఎంట్రీ తేదీ 4వ తేదీ జనవరి 4 క్లోజ్ చేస్తున్నాము. ఎంట్రీ ఫీజు చాలా తక్కువ, నామినల్ అమౌంట్ పెడుతున్నాము. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా కూడా నామినల్ అమౌంట్ లేదనుకో, వాళ్ళు ఏముంది మనం పోతాం రాకెట్ పట్టుకొని ఆడాలని ఉంటుంది. కానీ మినిమం 200 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మిత్రులు రావాలని చెప్పి పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాను. 20వ సంవత్సరంలో మరోసారి దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతున్న కోటా శివరామయ్య గారి మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ రేపు నెల జనవరి 6 తారీఖు స్టార్ట్ అయ్యి 7 తారీఖు ఎండ్ అవుతుంది. 2 రోజులు పీఎంఆర్ గ్రౌండ్లో భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో షటిల్ టోర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి దీనికి క్రీడాకారులు పాల్గొని పై టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా జాలీ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాను.
సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మన పిఎంఆర్ హైస్కూల్లో మన యొక్క అధ్యక్షులు గారైనటువంటి ఈ జాలీ ఫ్రెండ్స్ అధ్యక్షులు గారైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారైనటువంటి కోట శివరామయ్య మెమోరియల్ జరిపించడం జరుగుతుంది. ఇది 8th ఇయర్, ఇట్లాగే రెగ్యులర్గా జరిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈసారి ఒక చిన్న క్లారిఫికేషన్, ఎందుకంటే ఈ టోర్నమెంట్లో మనం పాల్గొనే వ్యక్తులు ఖచ్చితంగా మనకు ఆధార్ జెరాక్స్ పంపించాలా, కంపల్సరీగా ఆధార్ జెరాక్స్ పంపించి వాళ్ళ ఎంట్రీకి ముందుగానే వాళ్ళు కానీ నమోదు చేసుకుంటే మేము ఆ ఫిక్సర్స్ చేసుకొని మ్యాచ్లు జరిపించేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మంచి ప్రైజ్ మనీలు, అంటే రాష్ట్ర స్థాయిలో 25 షటిల్ బ్యాడ్మింటన్కి 25,000 రూపాయలు అంటే చాలా పెద్ద ప్రైజ్ మనీలు కాబట్టి అందరూ ఎక్కువ మంది పాల్గొనేదానికి మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే ఎక్కువ టీములు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి కొద్ది పబ్లిసిటీ బాగా చేసి టీములని ఎక్కువ టీములు వచ్చేటట్టు మీరు మాకు సహకరిస్తారని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 8 సంవత్సరాల క్రితం కోటా శివరామయ్య గారి పేరు మీద వాళ్ళ కుమారులు కోటా సూర్యనారాయణ గారు ప్రారంభించిన ఈ షటిల్ టోర్నమెంటు ఒక చిన్న స్థాయిలో ప్రారంభమయ్యి జిల్లా స్థాయి, తర్వాత దక్షిణాంధ్ర, తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కాలానుగుణ మార్పుల్లో ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా టోర్నమెంట్స్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క సదుపాయాలను ఏర్పాటు చేసి అలాగే ఆ టోర్నమెంట్ను కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 8వ సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆటగా ప్లేయర్లు కూడా పాల్గొని, క్రీడాకారులు పాల్గొని ఈ షటిల్ టోర్నమెంట్ని రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన కోరుకుంటూ, అలాగే ఈ యొక్క షటిల్ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ అనే కాదు అన్ని విధాలుగా వాళ్ళకి బెస్ట్ ప్లేయర్ అవార్డు కానీ, అలాగే సూర్యనారాయణ గారు చెప్పినట్టు డిఫెన్స్ అవార్డు, అలాగే వాళ్ళకి మెడల్స్తో పాటు ఈ నగదు బహుమతి, వాళ్ళకి ప్రోత్సాహ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ అసోసియేషన్తో వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటాం. భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2,000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2,000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ సారీస్ 3,440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2,699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3,299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2,399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.